అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి ఇండియాకి గల్ఫ్ కంట్రీకి చేస్తున్నాను. అలాగే ఇండియన్ ఎంబసీకి, ప్రతి దేశం ఇండియన్ ఎంబసీకి చేతులు జోడించి అడుగుతున్నాను. సార్, నేను జనసేనకు సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను ట్రోలింగ్ చేశారు. మూడు దేశం వాళ్ళు విభత్సమైన మాటలు అన్నారు. చాలా మీకు పెట్టాను కోవిడ్ కూడాను. నేను ఎందుకు వీడియో చేయాల్సి వస్తుందంటే సార్, నిన్న నేను ఒక వీడియో పెట్టాను, మీరే చూడండి. దాంట్లో నాకు బాధ కలిగింది, నాకు న్యాయం జరగకపోయినా పర్లేదు సార్. ఒక 24 అవర్స్ అవ్వకముందే 55,000 మంది పైగా చూశారు. దానికి ఇన్ని కామెంట్లు వచ్చినాయి అంటే, అక్క ఇలా వదలొద్దు అక్క, మమ్మల్ని చాలామంది నీడిపెత్తున్నారు అక్క అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. సార్, మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. కంప్లైంట్లు చేసినా చేయకపోయినా కానీ, మరి టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచింది కదా బీజేపీ, మరి పై అధికారులు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇండియాలో, లోకేష్ అన్న, పవన్ అన్న, ఆల్రెడీ పర్సనల్గా వీడియో చేసి పెట్టాను మీకు, అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాను, మీ దాకా వస్తుంది నేను ఆశిస్తున్నాను ఈ వీడియో అన్న, మీరు చూడండి. నేను ఒక ట్రైలర్ వేసాను, నేను ఆల్రెడీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళాను, కానీ ఆ ఫొటోస్ అవన్నీ పెట్టానన్న, జనము నిజంగా చెప్తున్నాను ఎంత సఫర్ అవుతున్నారో చూడండి అన్న. వాళ్ళు ముందుకు రాలేక కంప్లైంట్ చేసే విధానం లేక అరాబింట్లో పనిచేసుకుంటారు. కొందరికి వీసాలు ఉండవు, కొందరికి వీసాలు ఉన్న ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గల్ఫ్లో. నేను ఒక్కదాని ముందుకు వచ్చినందుకు ఎంతమంది అసలు వాళ్ళకి శిక్ష పడాలి, ఇలా సోషల్ మీడియాలో అమ్మాయిలు నడిపిస్తున్నారు, న్యాయం జరగాలని చెప్పేసి మెసేజ్లు పెట్టి కామెంట్లో పెడుతున్నారు. నా ఐడీని మీరు చూడండి, దయచేసి ఇండియన్ ఎంబసీ వాళ్ళని చేతులు జోడించి అడుగుతున్నాను. నా ఐడీని చూసి మీరు న్యాయం చేయండి అమ్మాయిలకి, నాకు ఒక్కదానికే కాదు సోషల్ మీడియాకి మొత్తానికి న్యాయం చేయాలి. టిక్టాక్లు, ఫేక్ ఐడీలు మళ్ళీ వాళ్ళు చూడాలంటే నేను భయపడాలి. అలా చేయండి సార్, ప్లీజ్ కొందరినన్న పట్టుకోండి, ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది నిన్న నుంచి. ఎంతమంది ఇంతమంది సఫర్ అవుతున్నారా అనిపించింది నాకైతే. నా వల్ల కాదు సార్, నేనైతే బ్రతకగలుగుతాను, ఎందుకంటే నేను ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎదుర్కోగలుగుతాను ఏ పరిస్థితినైనా సరే, ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాను, ఎందుకంటే ఇది నా జీవితం కాబట్టి. కానీ చాలామంది బాధపడుతున్నారు సార్. ఎవరిచ్చారు సార్ వీళ్ళకి అధికారం? మీరు ఇంతంత చదువుకుని ఇంతంత పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, మీకు కూడా లెక్క చేయకుండా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు సార్. చట్టం ఒకటి ఉంది, మనం చట్టపరంగా వెళ్దామని లేకుండా అమ్మాయిల్ని ట్రోల్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్టు? అది ఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆయన పక్కన పెట్టండి సార్. వీళ్ళ అభిమానం, పిచ్చ అభిమానం జీవితాలను నాశనం చేస్తుంది సార్. మీరు ముందుకు వచ్చి ఈ వీడియోని చూసి, అలాగే పవన్ అన్న, లోకేష్ అన్న, మీరిద్దరు అందరికీ న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. నేను గల్ఫ్లో ఉంటాను, బహ్రెయిన్లో అన్న, మీకు ఆల్రెడీ పర్సనల్గా వీడియో పెట్టాను, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాను. పై అధికారులకి మీరు ఆర్డర్ ఇస్తారని, అమ్మాయిలకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై గల్ఫ్ సేన.